understand. మీరు కనపడారా కొద్ది పైకి ఎక్కమని అనంతపురం సైలెంట్ సైలెంట్ ఆపరేషన్ అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో నగరపాలక సంస్థ పరిసర ప్రాంతాల్లో గత 4-5 రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారితో పాటుగా నేను డోర్ డోర్ కార్యక్రమాల్లో భాగంగా పోతూ ఉంటే ఉవ్వెత్తున వ్యక్తిగత అర్జీలన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అందులో వివిధ రకాల సమస్యలతో భాగంగా ప్రధానమైనటువంటి నీటి సమస్య, 4 రోజులుగా మాకు నీళ్ళు లేవు, మా పరిస్థితి దారుణంగా ఉంది అనేటువంటి బాధను వ్యక్తపరచడం, అదేవిధంగా పారిశుద్ధ్యం అంటే డ్రైన్లు షిల్టప్ అయిపోయి రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి, మరి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా నగరంలో ఎక్కడి నుంచినా కూడా రోడ్లలో అక్కడక్కడ గుంతలు కనపడుతూ ఉన్నాయి, చిన్న చిన్న సందుల్లో ఆటోలు ఉంటే ఆటోలు కూడా బయటికి పోవడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి వాపోయే పరిస్థితి వచ్చింది. సో వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారి దగ్గరికి మా మాజీ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు మేమంతా కూడా ఆయన్ని అభ్యర్థించడం జరిగింది. ఇదో ఈ ప్రాంతాల్లో డోర్ నెంబర్తో సహా ఉదాహరణకు కొన్ని ఇస్తున్నాం, ఈ సమస్య ఉంది ఇమీడియట్గా పరిష్కారం చేయండి, లేదంటే ఎందుకంటే పన్నులు కట్టేది నగర ప్రజలు, పన్నులు కట్టేటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఈ యొక్క పాలన నగరపాలక సంస్థ మీద ఉంది, అదేవిధంగా అధికారులు ప్రధానంగా రాగద్వేషాలకు అతీతంగా చొరవ చేసుకున్న బాధ్యత ఉంది. అందులో భాగంగానే ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే తప్పకుండా వాటి మీద పరిశీలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషన్ గారు ఆమెచ్చారు. అందుకని మేము ఏవైతే సమస్యలు వస్తున్నాయో అంటే అడిగేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు కూడా ఉండరు అనేటువంటి భావనతో మరి ఏవి మా దృష్టికి వచ్చాయో అన్నీ కూడా మరి కమిషనర్ గారి దృష్టికి, మేయర్ గారు కూడా అవైలబుల్ లేరనుకుంటా ఆయన కూడా ఒక అర్జీ ఇద్దామని అనుకున్నాము, ఆయన అభ్యర్థించడానికి వస్తే కూడా మరి మేయర్ గారు అందుబాటులో లేరు, అందుకని కమిషనర్ గారికి పోయి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు మేయర్ గారు ఇరువురు కూడా కలిసి వెంటనే దీని మీద స్పందించి నగరంలో పర్యటించి తాగునీటి సమస్య, అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య, అదేవిధంగా పిఏబిఆర్ దగ్గర ఈ సమ్మర్లో మరి స్టోరేజ్ ఎంత ఉంది, భవిష్యత్తులో ఏమైనా అవసరాల దృష్ట్యా ఉందా లేదా అని చెప్పి కూడా ఆయన ఆరాధించాం, ఆయన కూడా వివరణ ఇచ్చాడు. భవిష్యత్తుగా రాబోయే వేసవికి, ఎందుకంటే వర్షాలు కూడా ఈ సంవత్సరం లేవు, వేసవికి ముందుగానే వాటిని నిల్వ ఉంచుకొని మరి ఇతర ప్రయోజనాల కోసం వాటిని డైవర్ట్ చేయకుండా వాటర్ని నగరానికి నగర వాసుల కోసం, ఎందుకంటే పన్నులు పే చేసి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో దీనివల్లనే నగరపాలక సంస్థకి మరి అభివృద్ధి కానీ లేదా పరిపాలన పరంగా కానీ లేదా దీని మెయింటెనెన్స్ కానీ నడుస్తుంది కాబట్టి వెంటనే వీటి మీద దృష్టి పెట్టమని చెప్పి అడిగాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. అదేవిధంగా అధికారులు కూడా మనం చేస్తున్నాం, కిందిలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు ఈ యొక్క సమ్మర్లో వాటర్ సమస్య లేకుండా చూడండి, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఏ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఉందో దాని మీద దృష్టి పెట్టవలసిందిగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ, మిగిలిన ప్రజా సంఘాలు వీళ్ళు కూడా ఎక్కడికెక్కడ దృష్టికి వస్తే అధికారులు దృష్టికి తీసుకొని వస్తే మరి సత్వరం పరిష్కారం అవుతారనేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత పనిచేయండి కాబట్టి అది ఆ కోణంలో పయనించవలసిందిగా వాళ్ళని కూడా అప్పీల్ చేస్తున్నాం. 1200 కోట్లు అభివృద్ధి చేశామంటున్నారు, మీరు గుంతలు ఉన్నాయంటున్నారు కదా, 1200 కోట్లు అభివృద్ధి చేయడానికి వాళ్ళు చెప్పేది క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బైపాస్ ఉన్నటువంటి దాని నుంచి లింక్ చేసి గుర్తు రోడ్డు వరకు ఉన్నది ఒకటి, అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ వరకు తీసుకొచ్చింది. నేను పదే పదే చెప్తూ ఉన్నాను గడ్కారిని నేను కలిశాను, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పాత్రికేయులు కావాలి, నేను కేంద్రంలో నిధులు విడుదల కావాలంటే గత సంవత్సరం మార్చిలో బడ్జెట్లో అప్రూవల్ కావాలి, గత సంవత్సరం కిందట 7 ఏడాది కిందట బడ్జెట్లో అప్రూవల్ అని చెప్పారు, 2019 ఎన్నికల్లో 3 నెలల తర్వాత టెండర్లు వచ్చాయంటే 7 ఏడాది కిందట బడ్జెట్లో అప్రూవల్ అయితేనే వస్తాయి, అది మినిమం అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఆ బడ్జెట్లకి ముందే మనం టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలి, డిజైన్స్ కానీ ఇవన్నీ అప్రూవ్స్ కానీ. అవి గతంలో మేము తెచ్చాం, గడ్కారిని కలిసాం, వెంకయ్యనాయుడిని కలిసామని చెప్పి పదే పదే చెప్పాము, ఇంకా అవి మినహాయిస్తే మరి సూపర్ స్టార్ హాస్పిటల్ దాదాపు 120 కోట్లు మేమే తెచ్చామంటారేమో, అదేవిధంగా పిఏబిఆర్ వరల్డ్ బ్యాంక్ నిధుల వల్ల డింగ్యూ వాటర్ 11 ఎలివేటర్ రిజర్వాయర్స్ వచ్చిన ప్రపంచమైన నిధులు మేమే అంటారేమో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటువంటి డెవలప్మెంట్లు బిల్డింగ్లు కూడా ఆ రోజు కాంబినేషన్ హాస్పిటల్ అవి మావే అంటారేమో, తర్వాత ఇంకా ఇతరత్ర ఏం జరిగే పనులు కూడా ఈరోజు మరో కుంభం జరిగినటువంటి అమృత స్కీము మాదే అంటారేమో, అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు, ఆ 1200 కోట్ల అని కాదు, తాగునీరు సమస్య పారిశుద్ధ్యం దృష్టి పెట్టండి, రేపు విద్యాక్షేత్రంలో అభివృద్ధి మీద ఎవరు చేశారు ఏం కథ అనేది వివరణలు ఇస్తున్నాం, జీవోలతో సహా చెప్తా ఉన్నాం,
ప్రజలు మేం చెప్పింది వాస్తవం అనుకుంటే మమ్మల్ని ఆదరిస్తారు, వాళ్ళు చెప్పింది వాస్తవం అనుకుంటే వాళ్ళు ఆదరిస్తారు. రేపు ఎన్నికలే న్యాయ నిర్ణయం.